वेलकम बैक नारायणखेड गुरुकुल पाठशालालो केयर टेकर आगडालपै प्राइम 9 वरस कदनालकु स्पंदिंचिन उन्नताधिकारुलु विचारणनु आदेशिंचारु विद्यार्थुलतो बिय्यं बस्ताल मोयिस्तुन्न केयर टेकर एल्लयपै प्राइम 9 न्यूस वरस कदनालु प्रचारं चेसिंदि दीनिपै अधिकारुलु विचारणकु आदेशिंचारु निवेदिक अंदिन वेंटने चर्यलु तीसुकोनुन्नट्लुगा तेलुस्तोंदि నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో పురుగులండమం వచ్చిందని చెప్పేసి విద్యార్థులు రసరొక్క ధర్నా చేశారని చెప్పేసి సంచారం అందడం జరిగింది. దీని సందర్భంగా కేవీపీ సదరంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ బియ్యాన్ని సందర్శిస్తే పురుగులు ఉన్నాయని చెప్పేసి సివిల్ సప్లైతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు బియ్యాన్ని మార్స్తూ ఉన్నారు. ఇక్కడ సమయించి హాస్టల్లో ఉన్నటువంటి కిచెన్ రూమ్ అంతా సందర్శించడం వలన ఇక్కడ మనకు వెలుగులోకి వచ్చింది ఏంటంటే కూరగాయలు సక్రమంగా విద్యార్థులు పెట్టవలసిన సగం కోత పెట్టిస్తా ఉన్నారు కూరగాయలు అదే మాదిరిగా అరటి పండ్ల కూడా కాయలు పెడతా ఉన్నారు ఈ వర్షాకాలంలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టాలంటే చెప్పాలి కానీ విద్యార్థి చాలచాలని భోజనము పురుగుల భోజనం పెట్టడం వల్ల విద్యార్థులు అవస్థకు గురే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే గతంలో ఇప్పటికీ చాలా హాస్టళ్లలో పురుగుల అన్నంతో విద్యార్థులు అవస్థ పడతా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడెన్ గారు మొత్తానికి వంకరగా మాట్లాడుతూ విద్యార్థులను పుట్టగొడతా ఉన్నాడు ఇప్పటికీ అనేక అవినీతి పాల్పడతా ఉన్నాడు ఈ వాడెన్ నేను ఎంక్వైరీ కోసం నారాయణఖేడ్ పాఠశాలకు రావడం జరిగింది టీవీలో న్యూస్ వచ్చింది ఆ విషయమై మా సెక్రటరీ దృష్టి కూడా వెళ్ళింది సెక్రటరీ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పారు అందుకోసము రిపోర్ట్ పెట్టడానికి ఎంక్వైరీ కోసమని వచ్చాము ఈ ఎంక్వైరీలో భాగంగా కిచెను డైనింగ్ హాలు వాటర్ ఫెసిలిటీ భోజనము ఇట్లా ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది వాటిలో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా రిపోర్ట్ ద్వారా కార్యదర్శి గారికి అందజేయడం జరుగుతుంది ఇంకా కూడా మా ఎంక్వైరీలో భాగంగా ఒక పార్ట్ మాత్రమే అయింది ఇంకా రికార్డ్స్ వెరిఫికేషన్ అవన్నీ ఉన్నాయి అవన్నీ చేసినాక డీటెయిల్ రిపోర్టు సెక్రటరీ గారికి పంపిస్తాము మేము రావటం తోటే డైనింగ్ హాల్కే వచ్చాము ఎందుకంటే డైనింగ్ హాల్ మనకు లోటుపాట్లు అనేది ఇక్కడే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి డైనింగ్ హాల్కే వచ్చాము రావడం తోటి ఇందులో స్టీమ్ కూడా ఉంది కదా స్టీమ్ ఉంది గ్యాస్ ఉంది కట్టెలు కూడా ఉన్నాయి మూడు ఉన్నాయి స్టీమ్ కు గ్యాస్ లేదు కదా సార్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు కదా స్టీమ్ కు గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు కదా కంప్లీట్ గా ఇప్పుడు ఉన్నది కట్టెలతో నడుస్తుంది పరివేక్షణ లోపం ఏం లేదు ఇప్పటికీ నేను నాలుగు సార్లు వచ్చాను నాలుగు ఐదు సార్లు వచ్చాను నేను వచ్చి వన్ ఇయర్ కూడా కాలేదు నాలుగైదు సార్లు వచ్చాను ఇన్స్టిట్యూషన్కి వచ్చి అప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నాము వాళ్ళు ఏమైనా లోటుపాటు చేస్తే కూడా సొసైటీ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాము పరివేక్షణ లోపం నిన్న నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో పురుగులు అన్నం అని వచ్చిందని చెప్పేసి ఇక్కడ పిల్లలు అందడం జరిగింది నిన్న కేపీఎస్ సదరంలో కూడా సందర్శించడం జరిగింది ఇక్కడ ఏదైతే ఆర్షవ్ గారు రావడం జరిగింది నామమాత్రంగానే ఏదో తనిఖీ చేశామనే విధంగానే తనిఖీ చేశాడు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలపైన ఎలాంటి ఆరా తీసినటువంటి పరిస్థితులు లేవు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ప్రిన్సిపల్ కానీ అదే మాదిరిగా వార్డెన్ కానీ అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ అంతా గ్యాప్లో కమ్యూనికేషన్ లేకపోవడం వలన విద్యార్థుల కడుపులు కొడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పాత స్టాఫ్ను మార్చేసేయాలి ఇక్కడ ఇక్కడ వాడని గారు అయితే మొత్తానికి కూరగాయలు పెట్టవలసిన కూరగాయలలో కూడా కోత విధిస్తూ ఉన్నాడు అదే మాదిరిగా బియ్యంలో కూడా విధిస్తూ ఉన్నాడు పురుగులు అన్నం పెడతా ఉన్నాడు గుడ్లలో కోత విధిస్తూ ఉన్నాడు ఏదైతే వాళ్ళతో కాంట్రాక్టర్తో వాళ్ళతో కుమ్మకాయ వాడను నెలకు 60-70 వేల సంపాదనతో ఈరోజు పిల్లల కడుపులు కొడుతూ ఉన్నారు ఇక్కడ ఈ ఆర్సీఓ గారు ఏదైతే వచ్చారో సక్రమంగా తనిఖీ చేసి పైకి పంపించి విన్నట్టు పాత స్టాఫ్ను తొలగించాలని చెప్పి కోరుతా ఉన్నాం వీళ్ళు చేయడం వల్లే రాష్ట్రంలో నెంబర్ ఉన్నటువంటి గురుకుల పాఠశాల ఈరోజు దిగజారిపోయింది నారాయణఖేడ్ వీళ్ళు ఏదైతే ఈ స్టాఫ్ విద్యార్థుల కడుపులు కొడుతూ ఉన్నారో వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి లేకపోతే కేఏపీ నేతలంలో పెద్ద ఎత్తున అందరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాను